ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు సిఎస్ఈ నైటీ ట్యూటోరియల్ ఫర్ యూ ఈ రోజు వీడియో టాపిక్ అయితే మీరు తమ్మినేలా చూసే ఉంటారు కదా కోడింగ్ ప్లేస్మెంట్ కోర్స్ సెకండ్ వీడియో సో ఈ వీడియోలో ఏ టాపిక్ డిస్కస్ చేస్తున్నాం అంటే ప్యాటర్న్ ప్రింటింగ్ ప్యాటర్న్ ప్రింటింగ్ లో హాఫ్ పిరమిడ్ ని ఎలా ప్రింట్ చేయాలో డిస్కస్ చేద్దాం టాపిక్ లోకి వెళ్లే ముందు మీరు గనక నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ ని లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి సో లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్ళిపోదాం ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకోబోతున్న ప్రాబ్లం ఏంటి అంటే ప్యాటర్న్ ప్రింటింగ్ ఈ ప్రాబ్లం నాకు ఏ కోడింగ్ ప్లాట్ఫామ్స్ లో కూడా దొరకలేదు మీకు తెలిసిన ఎక్కడైనా ఉంటే దాని లింక్ అనేది మీకు తెలిసిన ఎక్కడైనా ఏదైనా వెబ్సైట్ లో ఉంటే దాని లింక్ అనేది మనకి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయండి ఇక్కడ ఈ షీట్ లో నేను ఫిల్ చేస్తాను వేరే వాళ్ళకి కూడా హెల్ప్ఫుల్ గా ఉంటుంది కదా సో కింద కామెంట్ చేయండి మన ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా గివెన్ ఏ నంబర్ ఆఫ్ గివెన్ నెంబర్ ఎన్ హైట్ ఆఫ్ ఎన్ అంటే హైట్ ఆఫ్ పిరమిడ్ ప్రింట్ ద హాఫ్ పిరమిడ్ ఆఫ్ హైట్ ఎన్ సో ఎన్ యూస్ చేసుకుని దానికి హాఫ్ పిరియడ్ ప్రింట్ చేయాలి హాఫ్ పిరమిడ్ ని ప్రింట్ చేయాలి సో ఇది ప్రాబ్లం స్టేట్మెంట్ ఎలా అంటే స్టార్స్ యూజ్ చేసుకుని ప్రింట్ చేయాలి సో ఇక్కడికి ఆపండి వీడియో పాజ్ చేయండి సో నాకైతే ప్రాబ్లమ్ స్టేట్మెంట్ అర్థమైంది సో మీకు అర్థం అవ్వాలంటే వీడియో పాజ్ చేసి ఒకసారి మళ్ళీ ఒక టూ టైమ్స్ చదవండి క్వశ్చన్ ని మీకు చూడగానే క్వశ్చన్ అర్థమైంది సో మీరు ఇప్పుడు లాజిక్ బిల్డ్ చేయడానికి ట్రై చేయండి మనం చెప్పేది కాకుండా మీ ఓన్ గా ట్రై చేయండి ఇంకొంచెం బెటర్ గా అర్థం అవడానికి ఇక్కడ మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ అయితే చూద్దాం ఒకవేళ ఎన్ అనేది త్రీ అయితే ఇది హాఫ్ పిరమిడ్ ఇక్కడ ఎన్వస్ట్ త్రీ అని ఇచ్చాం అనుకోండి త్రీ హై త్రీ లైన్స్ హైట్ వచ్చింది చూసారా ఒకవేళ ఫైవ్ ఇస్తే ఫైవ్ లైన్స్ హైట్ ఇలా అనమాట సో పిరమిడ్ అంటే మీకు తెలియాలంటే పక్కన నుండి పిరమిడ్ గేస్తున్నాం కదా సో ఇది పిరమిడ్ ఇది పిరమిడ్ అనుకుంటే ఇది హాఫ్ కదా ఏమడిగారు హాఫ్ పిరమిడ్ ని ప్రింట్ చేయమన్నారు ఇప్పుడు ఒకవేళ ఎన్ఇక్వస్ టు త్రీ అయితే అంటే హైట్ ఈక్వస్ టు త్రీ అయితే ఫస్ట్ కేస్ అనేది ప్రింట్ అవుతుంది ఒకవేళ ఎన్ఇక్వస్ట్ ఫైవ్ అయితే సెకండ్ కేస్ ప్రింట్ అవుతుంది సో ఈ విధంగా మనం అవుట్పుట్ ని ప్రింట్ చేయాలి అంటే క్వశ్చన్ లాజిక్ అనేది అర్థమైంది ఏం చేయాలనేది సో వీడియో ఇక్కడ వరకు చూసారు కదా క్వశ్చన్ చూడగానే మీకే అర్థమైంది అనుకోండి సో నాకన్నా నేను ఎక్స్ప్లెయిన్ చేయకముందే మీకు తెలుస్తుంది అనుకోండి కింద కామెంట్ చేయండి సో మీరు ఎవరెవరు ట్రై చేస్తున్నారో అనేది నాకు తెలుస్తుంది సో ఇప్పుడు దీనికి లాజిక్ ఎలా రాయాలో చూద్దాం సో లాజిక్ రాయాలంటే మనకి ఫర్ లూప్స్ తెలుసు లూప్స్ కాన్సెప్ట్ ఇక్కడ బాగా యూజ్ అవుతుంది అనమాట మీ అందరికి ఫర్ లుప్ తెలిసే ఉంటుంది కదా పైథాన్ లో ఫర్ లుప్ యూజ్ చేసుకుని ఈ స్టార్స్ ని ఈ ఫర్ లుప్ యూజ్ చేసుకుని ఈ హాఫ్ పిరమిడ్ ని ప్రింట్ చేయొచ్చు ఎలా అంటే చాలా ఈజీ చూద్దాం ఇప్పుడు ఇప్పుడు ఎన్ అనేది ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ త్రీ తీసుకుందాం అంటే త్రీ తీసుకుంటే మనం ఎన్ని లైన్స్ ప్రింట్ చేస్తాం వన్ టూ త్రీ త్రీ లైన్స్ ఎన్ అంటే ఇక్కడ ఏంటి హైట్ సో త్రీ లైన్స్ ప్రింట్ చేస్తున్నాం అంటే త్రీ అనేది హైట్ సో ఇక్కడ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ లో ఇచ్చింది అదే కదా ఎన్ నంబర్ ఆఫ్ ఎన్ హైట్ ఉన్న పిరమిడ్ తీసుకుంటున్నాము హాఫ్ పిరమిడ్ ని ప్రింట్ చేయమంటున్నారు ఇప్పుడు ఒకవేళ హైట్ మనం త్రీ తీసుకుంటే పిరమిడ్ హైట్ త్రీ అవుతుంది ఫైవ్ తీసుకుంటే ఫైవ్ అవుతుంది ఇక్కడ మనం చూసుకుంటే ఆ పిరమిడ్ ప్రింట్ చేస్తున్నాము కానీ స్టార్స్ కౌంట్ చూండి ఫస్ట్ లైన్ లో ఒకటే ఉంది సెకండ్ లైన్ లో రెండు ఉన్నాయి థర్డ్ లైన్ లో మూడు ఉన్నాయి సో ఇక్కడ స్టార్స్ అనేవి ఎలా చేంజ్ అవుతుంది మీరు ఆలోచించండి మనకి లైన్ నెంబర్ వన్ లో ఉన్నప్పుడు వన్ స్టార్ లైన్ నెంబర్ టూ లో ఉన్నప్పుడు టూ స్టార్సే లైన్ నెంబర్ త్రీలో ఉన్నప్పుడు త్రీ స్టార్స్ ఫోర్ లో ఉన్నప్పుడు ఫోర్ స్టార్స్ అలా మనం తీసుకున్న లైన్ నెంబర్ బట్టి చేంజ్ అవుతుంది సేమ్ ఇలానే ఒకవేళ ఎన్ని టు ఫైవ్ తీసుకుంటే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇలా వస్తుంది సో ఇక్కడ లాజిక్ ప్రకారం మీకు అర్థమో ఇక్కడ లాజిక్ ప్రకారంగా మనకు అర్థమైంది ఏంటంటే మనకి ఏ లైన్ తీసుకుంటే అన్ని స్టార్స్ అంత స్టార్స్ వరకు ప్రింట్ అవ్వాలి ఫోర్ తీసుకుంటే ఫోర్ స్టార్స్ వరకు ప్రింట్ అవ్వాలి లాస్ట్ ది సో అలా అనమాట ఇప్పుడు మనకి లాజిక్ అయితే అర్థమైంది కదా దాన్ని మనం రాసుకుందాం సో ఇప్పుడు ప్రోగ్రామ్ రాయడం చూద్దాం నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా ఒక ఇన్పుట్ అనేది ఎలా ఇస్తాడు ఆ ఐడిస్ లో అనేది సో ఆ ఆ ఫార్మేట్ బేస్ చేసుకొని నేను ఇక్కడ రాస్తున్నాను మెయిన్ ఫంక్షన్ అయినా మెథడ్ అయినా ఇన్పుట్ కాల్ చేసుకోవడం అయినా ఒక డిఫైన్ స్టేట్మెంట్ ఇచ్చాము అదేంటి ప్రింట్ హాఫ్ పిరమిడ్ అని చెప్పేసి సెల్ఫ్ హైట్ హైట్ అని ఎందుకు ఇచ్చామంటే మనకు అక్కడ ఉన్న ఇన్పుట్ తీసుకోవాల్సింది ఓన్లీ హైట్ మాత్రమే సో అందుకు హైట్ అని ఇచ్చాము ఇక్కడ అండ్ నెక్స్ట్ ఇఫ్ నేమ్ ఈక్వల్స్ టు మెయిన్ అయితే ఇక్కడ నేను ఇప్పుడు ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాను ఇప్పుడు మనము ఎన్ కి అదే హైట్ ఏదైతే ఉందో ఎన్ అనుకున్నాం కదా ఆ ఎన్ కి ఒక వాల్యూ అనేది ఇన్పుట్ తీసుకోవాలి త్రీ ఆ ఫోర్ ఆ ఫైవ్ ఆ అనేది సో దానికి ఒక ఇన్పుట్ స్టేట్మెంట్ అనేది రాయాలి ఇక్కడ ఎన్ ఈక్వల్స్ టు ఇన్పుట్ ఎంటర్ ద పిరమిడ్ హైట్ అన్నాను సో మీకు మన లాస్ట్ వీడియో చూసుకుంటే గుర్తుంది కదా అందులో ఎక్స్ప్లెయిన్ చేశాను ఇన్పుట్ అనేది ఇచ్చాము అంటే అది స్ట్రింగ్ గా కన్సిడర్ చేసుకుంటుంది అది ఇంట్ ఆఫ్ ఇన్పుట్ అని ఇచ్చాము అనుకోండి అంటే మనం ఇచ్చేది ఇంటీజర్ అని తెలుస్తుంది సో ఇక్కడ ఇన్పుట్ ఆఫ్ అన్నాం కాబట్టి అది స్ట్రింగ్ అని అర్థమైంది కంపైలర్ కి అర్థమవుతుంది సో ఇప్పుడు నేను ఇంటి కింద కన్వర్ట్ చేయాలి ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఎంటర్ ద పిరమిడ్ హైట్ అని ఇచ్చాను అంటే మనము ఇప్పుడు పిరమిడ్ హైట్ ఎంటర్ చేసిన తర్వాత అది ఇంటీజర్ లోకి తీసుకుంటుంది సో ఇప్పుడు నేను ఇదంతా ఆబ్జెక్ట్ లోకి ప్లేస్ చేశా కదా ఇప్పుడు అదే ఆబ్జెక్ట్ ని కాల్ చేసుకుంటున్నాను లైక్ ఆబ్జెక్ట్ డాట్ ప్రింట్ హాఫ్ పిరమిడ్ సో ఏదైతే మనం మెథడ్ ని డిఫైన్ చేసామో ఆ మెథడ్ ని ఆబ్జెక్ట్ ద్వారా కాల్ చేసుకుంటున్నాం అండ్ దానిలోకి ఎన్ ని పాస్ చేసాం సో ఇక్కడ ఎన్ ఇవ్వడం బట్టి ఏమవుతుందంటే ఎన్ అనేది హైట్ అనేది పాస్ అవుతుంది సో ఇక్కడ ఫర్ లుప్ యూజ్ చేస్తాం అన్నాం కదా ఫర్ ఐ ఇన్ రేంజ్ ఎంత హైట్ ఎంత ఇస్తే అంత హైట్ ప్లస్ వన్ అనుకున్నాం సో ఐ రేంజ్ హైట్ ప్లస్ వన్ ఎందుకు ఇచ్చామంటే ఇప్పుడు ఒకవేళ నేను హైట్ అని తీసుకున్నాను అనుకోండి రేంజ్ అంటే ఏంటి ఆ నెంబర్ నుంచి ఆ నెంబర్ వరకు అంటే మధ్యలో ఉండేవి మాత్రం ప్రింట్ అవుతుంది ఆ హైట్ నెంబర్ మనకి ప్రింట్ అవ్వదు సో అందుకని మనము ప్లస్ వన్ అని ఇచ్చామనమాట ఫర్ ఎగ్జాంపుల్ హైట్ అని ఇచ్చామనుకోండి త్రీ అంటే వన్ టూ మాత్రమే ప్రింట్ అవుతుంది అదే త్రీ ప్లస్ వన్ వరకు ఇచ్చామనుకోండి అంటే త్రీ లైన్స్ ప్రింట్ అవుతుంది అని అర్థం అనమాట మనకి చూడండి ఇక్కడ ప్రింట్ స్టేట్మెంట్ రాస్తున్నాను అదేంటి అంటే ప్రింట్ ఆఫ్ ఐ అదే ప్రింట్ ఐని ని ప్రింట్ చేస్తున్నాం సో ఇప్పుడు దీన్ని రన్ చేస్తే ఇక్కడ చూడండి మనకి ఏమని వస్తుంది హైట్ ఎంత ఇవ్వాలి ఫైవ్ ఇద్దాం ఫైవ్ ఇస్తే చూడండి జీరో వన్ టూ త్రీ ఫోర్ సో నెంబర్స్ ద్వారా ప్రింట్ అయింది ఇక్కడ జీరో నుంచి ఫోర్ వరకు ఎందుకు ప్రింట్ అయిందంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో ఇండెక్స్ అనేది జీరో నుంచి స్టార్ట్ అవుతుంది సో అందుకని మనకి ఏదైనా ఒక రేంజ్ కావాలంటే ప్లస్ వన్ అని ఇవ్వాలి ఓకేనా సో ఇప్పుడు మనకు కావాల్సినవి ఏంటి వన్ టూ ఫైవ్ కావాలి అంటే మనకి ఏం చేస్తామంటే హైట్ ప్లస్ వన్ అని చెప్పి ఇస్తాం అనమాట సో మనకి ఇక్కడ వన్ నుంచి హైట్ హైట్ వన్ నుంచి ఎన్ ప్రింట్ అవ్వాలి కదా సో వన్ అని ఇస్తాం రేంజ్ రేంజ్ అని రేంజ్ వన్ అని ఎందుకు ఇస్తామంటే వన్ నుంచి స్టార్ట్ అవ్వాలి అని జీరో నుంచి వద్దు మనకి సో వన్ నుంచి స్టార్ట్ అవ్వాలి వన్ కాము హైట్ ప్లస్ వన్ అంటే ఫైవ్ ప్లస్ వన్ సిక్స్ వరకు అంటే రేంజ్ ఎంత అవుతుంది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ వరకు వస్తుంది సిక్స్ రాదు మళ్ళీ అలా అనమాట సో ఇప్పుడు అదే ఒకసారి దీన్ని రన్ చేస్తే ఫైవ్ ఇచ్చాను నేను వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అని వచ్చింది చూసారా సో ఇప్పుడు నేను సింపుల్ గా ఏం చేస్తానంటే మనం ప్రింట్ చేయాల్సిన క్యారెక్టర్ ఏంటి స్టార్ సో ఇప్పుడు మనకు కరెక్ట్ గా లైన్స్ ప్రింట్ అవడం తెలిసింది కదా ఇప్పుడు మనకు కావాల్సిన క్యారెక్టర్ ని ప్రింట్ చేద్దాం ప్రింట్ క్యార్ అది ఏదైతే క్యారెక్టర్ ఉందో స్టార్ ఇంటూ ఐ అనం క్యార్ అంటే ఇక్కడ స్టార్ అండ్ ఇంటూ అనమాట మధ్యలో ఉన్న స్టార్ ఐ అంటే మనం తీసుకున్న రేంజ్ సో ఫర్ ఎగ్జాంపుల్ క్యార్ స్టార్ ఐ అంటే స్టార్ ఇంటూ వన్ అయితే వన్ టైం ప్రింట్ అవుతుంది స్టార్ ఇంటూ టూ అయితే టూ టైమ్స్ ప్రింట్ అవుతుంది స్టార్ ఇంటూ త్రీ అయితే త్రీ టైమ్స్ ప్రింట్ అవుతుంది అలా ఇచ్చామన్నమాట సో ఇక్కడ సో ఇప్పుడు దీన్ని రన్ చేసి చూస్తే మనకి చూడండి అవుట్పుట్ చూడండి మనకి హాఫ్ పిరమిడ్ అయితే ఫైవ్ తో వచ్చేసింది సో మనకి అవుట్పుట్ అయితే వచ్చింది కానీ మీకు పక్కన కనిపిస్తున్న దానిలా లేదు ఎందుకు అంటే మనకి క్యారెక్టర్ కి క్యారెక్టర్ కి మధ్య స్పేస్ అనేది ఉంది ఈ షీట్ లో ఉన్న దాంట్లో కానీ మనకు వచ్చిన అవుట్పుట్ లో అలా స్పేస్ అనేది లేదు సో స్పేస్ రావాలంటే ఏం చేయాలి సో ఇప్పుడు నేను స్పేస్ ఇవ్వడానికి ఏం చేస్తున్నానంటే ఎక్కడైతే క్యారెక్టర్ డిఫైన్ చేశానో దాని పక్కన స్పేస్ ఇచ్చారు ఇప్పుడు ఈ ఈ లూప్ అనేది రన్ అవుతున్నప్పుడు ఏం జరుగుతుందంటే ఇప్పుడు నేను ఐ వాల్యూ వన్ ఇచ్చాను అనుకోండి స్టార్ స్పేస్ ప్రింట్ అవుతుంది అదే ఐ వాల్యూ టూ ఇచ్చాను అనుకోండి స్టార్ స్పేస్ స్టార్ స్పేస్ అని ప్రింట్ అవుతుంది ఐ వాల్యూ త్రీ ఇస్తే స్టార్ స్పేస్ స్టార్ స్పేస్ స్టార్ స్పేస్ అలా ప్రింట్ అవుతుంది సో మీకు చూస్తే ఇక్కడ రన్ చేస్తే చూడండి స్పేస్ అనేది వచ్చింది ఇక్కడ మనం ఇన్పుట్ అనేది యూజర్ దగ్గర నుంచి తీసుకుంటున్నాం కాబట్టి మనం ఎంత వాల్యూ ఇస్తే అంత అవుట్పుట్ అనేది వస్తుంది సో ఇక్కడ నేను త్రీ ఇచ్చి ట్రై చేస్తుంటే మనకి త్రీ లైన్స్ వచ్చింది ఈ విధంగా వస్తుంది సో ఇది హాఫ్ పిర్మిడ్ ప్రింట్ చేసే ప్యాటర్న్ ఇప్పటి వరకు చెప్పిన దాంట్లో మీకు ఏ డౌట్ ఉన్నా కింద కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ